శ్రీ గణేశాయ నమః శారదా గురుభ్యో నమః ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి శుభ స్వాగతం కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశాన నేటి తిథి వార నక్షత్రాది పంచాంగ వివరాలు చూద్దాం ఆంగ్ల తేదీ మూడవ తేదీ మార్చి నెల 2024 సంవత్సరం ఆదివారం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శాభగ్రత నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం అష్టమి తిథి తెల్లవారుజామున 3:25 వరకు తదుపరి నవమి అనురాధ నక్షత్రం ఉదయం 11:18 వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం హర్షణయోగం మధ్యాహ్నం 1:15 వరకు తదుపరి వజ్రయోగం బాలవగ్రహణం మధ్యాహ్నం 3:29 వరకు తదుపరి కౌలవగ్రహణం వర్జ్యం సాయంత్రం 4:58 నుండి 6:35 వరకు దుర్ముహూర్తం సాయంత్రం 4:29 నుండి 5:16 వరకు అమృత ఘడియలు రాత్రి 2:40 నుండి 4:17 వరకు నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6:00 వరకు యమగండం మధ్యాహ్నం 12:00 నుండి 1:30 వరకు ఇక నేటి తిథివార నక్షత్రాదులను బట్టి ఉపాసించవలసినటువంటి దైవ స్తోత్రాది విచారణ కనుక మనం చేసినట్లయితే ఈనాడు ఆదివారం కార్తీక మాసంలో సోమవారానికి ఎంత వైశిష్ట్యం అయితే ఉన్నదో శ్రావణ మాసంలో శుక్రవారానికి ఎంత వైశిష్ట్యం అయితే ఉన్నదో మాఘమాసంలో ఆదివారానికి అంత విశేషం శాస్త్రంలో చెప్పబడింది ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యనారాయణమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం మాఘమాసం ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి ఆదివారం నాడు సూర్యగ్రహ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ ముఖ్యంగా ఆదిత్య హృదయం అనేటటువంటి స్తోత్రపారాయణ చేయటం వల్ల సమస్త విజయాలను శుభాలను మంగళాలను పొందడంతో పాటు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనే శాస్త్రవచనం గనక పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యాన్ని సూర్యభగవానుడు ప్రసాదిస్తాడు సమస్త ప్రాణికోటికి ఆధారభూతమైనటువంటి ప్రాణశక్తిని ఇచ్చేటటువంటి మహానుభావుడు ప్రత్యక్ష నారాయణుడు అయినటువంటి భాస్కరుడు అందుకే ఆయన్ని మిత్ర అనే శబ్దంతో కూడా పిలుస్తారు అటువంటి సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటమే కాదు నమస్కార ప్రియో భాను అని కూడా అంటారు కనుక అటువంటి సూర్యుడికి ఎదురుగా నిలబడి సూర్యోదయం అవుతూ ఉన్నటువంటి సమయంలో శుచిర్భూతులై భగవంతుడైనటువంటి భాస్కరుడి మీద అచంచలమైనటువంటి స్థిరమైనటువంటి భక్తితో ఆయనకు నమస్కారం చేసినా చాలు ఆదిత్యస్య చ నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపపద్యతే అనే శాస్త్రవచనం కనుక అటువంటి ఈ మాఘమాస ఆదివారం అందున ఈ మాఘమాసంలో ఇది దాదాపుగా చివరి ఆదివారం కూడా కనుక అటువంటి ఆ సూర్యుడి యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రలు అవ్వడం కోసం సూర్యగ్రహ ఆరాధన సూర్యగ్రహ స్తోత్రపారాయణ చేస్తారని సూర్యుడి యొక్క కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ అష్టమి తిథి కూడా ఈరోజు కలిసి రావటం వల్ల కాళీమాతకు సంబంధించినటువంటి స్తోత్రపారాయణ మహాకాళి దర్శనం వల్ల కూడా సమస్త భయాల నుండి విముక్తులై అమ్మ యొక్క అభయానికి పాత్రుడు అవుతారు తప్పకుండా అటువంటి అమ్మ యొక్క కృప ఆదిత్యుడి యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని అవసరమైన సందర్భాల్లో తగిన ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవం అనుకూలిస్తాడో ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో ఏ రాశివారు ఏ రంగు వస్త్రాలని ధరించినట్లయితే ఆ రోజు శుభంకరమైన పరిణామాలు లభిస్తాయో ఏ రాశివారి అదృష్ట సంఖ్య ఈ రోజున ఏదవుతుందో ఇన్ని విశేషాలని తెలుసుకోగలుగుతారు. ముందుగా పంచాంగాన్ని ఈరోజు చూద్దాం. ఈరోజు తిథి అష్టమి, వారం ఆదివారం, నక్షత్రం అనురాధ ఉదయం 11:19 వరకు, తదుపరి జ్యేష్ఠ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో గురుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు, మకరంలో కుజ శుక్రుడు, కుంభంలో శని రవి బుధులు, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సర్వత్రా అనుకూల విజయమే లభిస్తూ ఉంటుంది. సంతానానికి అభివృద్ధి దిశగా విద్య
విధానాలు కనిపిస్తూ ఉంటాయి. వారి ప్రతిభ గోచరించేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. సంతానాన్ని విద్యార్థి దశలో ఉన్నటువంటి వారిని మరింత జాగృతగా అధ్యాపకుల వద్ద పెట్టగలిగిన అవకాశం గోచరిస్తుంది. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు వ్యాపార అభివృద్ధి కోసం చేసే సర్వ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఉద్యోగంలో ఉన్నతి కోసం అలాగే వేతన అభివృద్ధి కోసం రాసే పోటీ పరీక్షలు తప్పక విజయాన్ని సంప్రాప్తింతో చేస్తాయి. ఇప్పటికే రాసి ఉన్నట్లయితే విజయాన్ని పొంది తీరుతారు. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని ఆరాధించినట్లయితే శారీరకమైన మానసికమైన శక్తిని తప్పక అందిస్తాడు. మేషరాశి వారికి ఈరోజు అనుకూలించే రంగు ఎరుపు. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9 నెటికి. మేషరాశి వారికి నేడు దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చిన్నపాటి పొగడ్తకి ఉబ్బిపోయే స్వభావం ఉంటుంది. అది చాలా ప్రమాదకరమైనది. శత్రువులైనటువంటి వారు కూడా తమని పూర్తిగా లొంగదీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. పొగడ్తల ద్వారా కానీ చిన్న చిన్న బహుమతుల ద్వారా కానీ ఆలోచించుకుని ప్రవర్తించాలి. ముఖ్యంగా వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారు వృత్తికి సంబంధించిన మెళుకువల్ని ఎదుటివారు ఎవరైనా పొగిడినట్టయితే వెంటనే ఆనందంలో చెప్పేయడం ప్రమాదకరం. తప్పక పోటీ వృత్తిదారునిగా అవతలవాడు అవతారాన్నిచ్చే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఉద్యోగానికి సంబంధించిన పని చాలా తేలిగ్గా ముగింపజేసుకోగలుగుతారు. అయినప్పటికీ కూడా ఉద్యోగ స్థలంలోనే ఉద్యోగ సమయం ఎంతవరకు అంతవరకు ఉండడం మంచిది తప్ప నేటి పనిని ముగించేశానికి దాని ఉద్యోగ స్థలాన్ని వీడి వెళ్ళడం ప్రమాదకరం. వృషభ రాశి వారికి ఆదివారం సందర్భంగా అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కానీ కలిగేలా స్తుతులు చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని అందిస్తాడు. వృషభ రాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు నలుపు. వృషభ రాశి వారికి నేటి అదృష్ట సంఖ్య 6. వృషభ రాశి వారికి నేడు తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా అత్యుత్సాహంతో ఉంటారు. ఏ విధమైనటువంటి వ్యాధి భావన ఉండదు. కుటుంబంలో సంతానం చాలా ఉత్సాహంగా ఉంటారు. చెప్పింది చెప్పినట్టుగా వారు పూర్తిగా గ్రహించేస్తూ ఉండడంతో కుటుంబంలో సంతోషానికి అవధులు అనేవి ఉండనే ఉండవు. భార్యాభర్తలు దూర ప్రాంతాలకి వినోద విహార పర్యటన చేస్తారు. దైవ క్షేత్ర తీర్థ ఆలోచన ఏమాత్రం వారికి ఉండకపోవచ్చు, అది నేరం మాత్రం కాదు. ప్రత్యేకంగా కుటుంబంతో కలిసి వినోద విహారయాత్ర చేయాలి అని భావిస్తారు. అది కొంతకాలం పాటు వాయిదా పడే అవకాశం గోచరిస్తోంది. మిథున రాశి వారికి ఆదివారం సందర్భంగా అనుకూలించే దైవం శంకరుడు. శంకరానుగ్రహం కానీ కలిగినట్టయితే మానసిక ప్రశాంతత లభిస్తుంది, తద్వారా సుఖశాంతులు సొంతమవుతాయి. మిథున రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు. మిథున రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారికి ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం నేడు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొత్తగా కొన్నటువంటి ఇల్లు కానీ పొలం కానీ స్థలం కానీ వాటికి సంబంధించినటువంటి ఆ రుణాన్ని తీర్చడం కోసం వెంటనే ప్రయత్నం ప్రారంభిస్తారు. రుణాన్ని తీసుకున్నది కొద్ది కాలం క్రితం మాత్రమే కాబట్టి వెంటనే తీర్చేయాలని ఆతృతపడడం అంత సరికాదు. దానికి సంబంధించిన మరమ్మతులు ఏమున్నాయో వాటిని కూడా చేపట్టిన తర్వాత అప్పుడు రుణాన్ని తీర్చేటువంటి ఆలోచన రావడం శ్రేయస్కరం ఈ రాశి వారు ఈ రోజున. సంతానం విషయంలో అప్రమత్తంగా ఉండి తీరాల్సిందే. మరింత చిల్లపిల్లలైనట్లయితే చేతితో చేతిని పట్టుకుని తీసుకువెళ్ళడం మంచిది, ఉత్తమమైనది. ఇతరుల నుంచి ఏదైనా సరే వస్తువుల్ని రుణంగా కానీ తెచ్చుకున్నట్టయితే వెంటనే ఆ వస్తువుల్ని తిరిగి వారికి ఇచ్చి రుణాన్ని తొలగించుకోవడం అవసరం తప్ప ఆ వస్తువుని వీరి దగ్గరే ఉంచుకుని మర్చిపోవడం తర్వాత ఇబ్బందికి గురి కావడం ఏమాత్రం సరికాదు. కర్కాటక రాశి వారికి ఆదివారం సందర్భంగా అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని కలిగేలాగా స్తుతినిత్యాన్ని చేసినట్లయితే వ్రతాన్ని చేసుకున్నట్లయితే సంపూర్ణ సుఖశాంతులు లభించే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. కర్కాటక రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు,
అప్పుని అడగగానే ఇచ్చేటటువంటి వారు ఎందరినో సంపాదించుకోగలుగుతారు. తండ్రి నుంచి వచ్చినటువంటి చక్కనైనటువంటి ఆ ఇంటిని కానీ పొలాన్ని కానీ పంచుకోవడానికి అన్ని ఏర్పాట్లని దాదాపుగా చేసేసుకుని ఉండి ఉంటారు. అయితే కుటుంబంలో ఉన్నటువంటి తల్లికి మాత్రం అది అంత ఇష్టకరంగా అనిపించకపోవచ్చు, లేదా తండ్రికే ఇష్టకరంగా అనిపించకపోవచ్చు. మొత్తానికి ఆ తల్లిదండ్రుల్లో ఒకరు వ్యతిరేకించే అవకాశం తప్పక ఉండొచ్చు. అలాంటి సందర్భంలో వారి అనుకూలత పూర్తిగా లభించిన తర్వాతే దాన్ని పంచుకోవడం, కాగితాల మీద ఎక్కించుకోవడం మంచిది తప్ప బలవంతాన సంతకం చేయించుకోవడం ఏమాత్రం సరికాబోదు. ముఖ్యంగా బంధువులైనటువంటి వారు కుటుంబంలోనికి ప్రవేశించి ఆర్థికమైనటువంటి చిక్కుల్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వ్యతిరేక ఆలోచన కలిగినటువంటి బంధువులు ఇంటికి వచ్చినట్లయితే ఆలోచించుకుని ఆచితూచి మాట్లాడడం అవసరం, అన్ని విషయాలు చెప్పకపోవడం మరింత అవసరం. సింహరాశి వారికి ఆదివారం సందర్భంగా అనుకూలించే దైవం లక్ష్మీదేవి. లక్ష్మీ అనుగ్రహం కానీ కలిగినట్లయితే ధనాదాయ మార్గాలు లభించడమే కాక ఉత్తమ బుద్ధి సొంతమయ్యే అవకాశం కూడా ఉంది. సింహరాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపచ్చన. సింహరాశి వారి అదృష్ట సంఖ్య నేటికి 5. సింహరాశి వారికి పశ్చిమ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా అత్యుత్సాహంగా ఉంటారు. చాంచల్యభావం ఏమాత్రం స్త్రీజనానికి ఉండదు. అందరితోనూ కలుపుగోలతో ప్రవర్తిస్తారు. బంధువుల యొక్క రాక తెలిసిన మరుక్షణంలోనే సహాయ సహకారాలకు ఇంటికి వచ్చేస్తారు. అన్నిటిలోనూ కూడా గృహిణికి సరైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ అందరికీ తలలో నాలుకలా అయిపోయే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి సంతానానికి వెంటనే ఉద్యోగం లభించే అవకాశం తక్కువ. అయితే లభించిన ఉద్యోగంతో సంతృప్తి పడడం మాత్రం తప్పనిసరిగా చేయవలసిందే. సంతృప్త భావన ఉండి తీరాలి. వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి నైపుణ్యం కొద్దిగా తగ్గి ఉండవచ్చు, కానీ మళ్ళీ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం కోసం శిక్షణ తరగతులకు వెళ్ళడం అవసరం తప్ప పూర్వ అనుభవంతో ప్రవర్తించడం ప్రయత్నించడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యుత్తుతో నడిచేటటువంటి పరికరాల విషయంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. కన్యారాశి వారికి అనుకూలించే దైవం ఆదివారం సందర్భంగా వినాయకుడు. వినాయక అనుగ్రహం కానీ కలిగినట్లయితే అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలిగిన అవకాశం సిద్ధిస్తుంది. కన్యారాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి 4. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య నేటికి 7. కన్యారాశి వారికి అనుకూలించేటటువంటి దిక్కు ఉత్తరం, కాబట్టి ఉత్తర దిక్ ప్రయాణం లాభిస్తుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగా ఉంటూ ఉంటుంది. ఏ విధమైనటువంటి శ్రమ ఖర్చు లేకుండా తగినటువంటి ఆదాయాన్ని పొందగలుగుతారు. సంతృప్త భావన ఖచ్చితంగా కలిగే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు ఏమాత్రము లేనే లేవు. అయ్యేటటువంటి నిర్వహణ ఖర్చులు కూడా తగ్గించుకోగలిగిన తెలివితేటలు స్వయంగా లభిస్తాయి. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి వ్యాపారపు వస్తువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళక్కర్లేకుండా సమీప ప్రాంతాల్లోనే ఆ వస్తువులన్నీ లభించే అవకాశం ఉన్న కారణంగా సంతృప్తి భావన పొందుతారు. విద్యార్థులకి నిరుద్యోగులకి అనుకూలించేటువంటి కాలంగా ఈ రోజుని తెలియచేయవచ్చు. తులారాశి వారికి ఆదివారం సందర్భంగా అనుకూలించే దైవం దక్షిణామూర్తి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించినట్లయితే ఉత్తమమైనటువంటి ఆలోచనలు సొంతమవుతాయి. తులారాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు. తులారాశి వారి నేటి అదృష్ట సంఖ్య 8. తులారాశి వారికి ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. హెచ్చు సొమ్ముని ఖర్చు పెట్టినటువంటి కారణంగా ఆ నష్టపోయిన ద్రవ్యాన్ని తిరిగి పొందడం కోసం విశేషమైనటువంటి శారీరక శ్రమని చేస్తూ కనిపిస్తారు. శారీరకమైన శ్రమ మరింతగా అయినటువంటి సందర్భంగా వైద్యశాలకు వెళ్ళవలసిన అవసరం కూడా రావచ్చు. కాబట్టి ఎంత అవసరమో రోజుకు ఎన్ని గంటలో అన్ని గంటలు మాత్రమే శ్రమని పడడం మంచిది తప్ప తొందరగా పూర్తి చేయాలి, రుణాన్ని తీర్చాలనేటటువంటి ఆలోచనతో అంత విశేషించి శ్రమణ చేయడం శ్రేయస్కరం కాదు కాబోదు. శత్రువులైనటువంటి వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ శత్రువు పరిస్థితిని అనుకూలంగా మలుచుకునే వాళ్ళుగా ఉంటారు. కాబట్టి అన్ని రహస్యాలని ఆ మధ్యలో వచ్చినటువంటి వారికి తెలియచేసేయడం ఉత్తమం కాదు. గుంఫనని పాటించడం ఎంతైనా అవసరం. వృశ్చిక రాశి వారికి
ఆదివారం సందర్భంగా అనుకూలించే దైవం దివాకరుడు. దివాకర స్తోత్రాన్ని గాని పఠించినట్లయితే సంపూర్ణమైనటువంటి శత్రు విజయం కలుగుతుంది, శుభాలు ప్రాప్తించి తీరుతాయి. వృశ్చిక రాశి వారి కలిసి వచ్చే రంగు నేటికి ఎరుపు. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య నేటికి 4. వృశ్చిక రాశి వారికి నేడు దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఎవరినీ ఏమీ అనలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారికి కుటుంబంలో ఉన్నటువంటి సంతానానికి సరైనటువంటి చదువు విద్యా ప్రతిభ గోచరించినటువంటి కారణంగా మానసికంగా కొద్ది కుంగి కనిపించవచ్చు. ఇంట్లో ఏదో కారణం ఏం లేకపోయినప్పటికీ ఓ చిన్న ప్రత్యేకమైన ఉత్సవాన్ని ఏర్పాటు చేసి 10 మందితో గడపడాన్ని ఇష్టంగా భావించవచ్చు. అది కుటుంబంలో ఉన్న ఎవ్వరికీ కూడా నచ్చకపోవచ్చు. అయినప్పటికీ కూడా గుంభనతనంతో ఉండడం శ్రేయస్కరం తప్ప ఒక్కసారి తన అభిప్రాయాన్ని పూర్తిగా అందరి మధ్య ప్రకటించడం ఏమాత్రం సరైన విషయం కాదు. దానివల్ల ప్రత్యామ్నాయ మార్గం కలగడమే కాకుండా ప్రత్యవాయం కొంత ఇబ్బంది కూడా కలిగే అవకాశం గోచరిస్తోంది. ధనురాశి వారికి ఆదివారం సందర్భంగా అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. ఆంజనేయ ప్రార్థనని కానీ చేస్తూ ఉన్నట్లయితే సర్వశక్తి యుక్తుల్ని అనుగ్రహించుతాడు, విజయం సిద్ధింపజేస్తాడు. ధనురాశి వారికి కలిసి వచ్చే రంగు నేడు తెలుపు. ధనురాశి వారి అదృష్ట సంఖ్య నేటికి 2. ధనురాశి వారికి ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం నేడు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వ్యాపారాన్ని చేస్తూ ఉండేటువంటి వారికి వ్యాపారపరమైనటువంటి మెళకువలు అన్నీ తెలుస్తాయి. కానీ వాటిని పొరపాటును కూడా ఎవరికి, శత్రువులకి కాదు ఎవ్వరికీ కూడా చెప్పడం ఏమాత్రమూ సరికానే కాదు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి దూరపు ప్రయాణాలు తప్పనిసరిగా అవసరమవుతాయి. అయినా తమకు సంబంధించినటువంటి ఆత్మీయుల్ని పంపించినట్టయితే ఆ పనులన్నీ సక్రమంగానే ముగుస్తాయి, తప్ప తామే వెళ్ళవలసిన అవసరం అయితే లేనేలేదు. విద్యార్థులు నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, కానీ విశేషమైనటువంటి లాభం దానివల్ల కలక్కపోవచ్చు. పోటీ పరీక్షలకు ఏదైనా రాసినట్టయితే విద్యార్థులు తప్పక విజయాన్ని సాధించగలుగుతారు, అయితే అనుకున్నంత ఫలితం మాత్రం లభించకపోవచ్చు. మకర రాశి వారికి ఆదివారం సందర్భంగా అనుకూలించే దైవం షిరిడీ సాయి. షిరిడీ సాయి అనుగ్రహాన్ని కానీ పొందేందుకు తగినటువంటి విధంగా అధ్యాయాల్ని పఠించుతూ ఉన్నట్లయితే సర్వజనుల్ని సమీకరింపజేస్తాడు, సహాయ సహకారాల్ని అందించేలా చేస్తాడు. మకర రాశి వారికి కలిసి వచ్చే రంగు నేడు నీలం. మకర రాశి వారికి అదృష్ట సంఖ్య నేటికి 1. మకర రాశి వారికి నేడు దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఏ విధమైనటువంటి అధర్మ అధైర్య భావన ఉండనే ఉండదు. తోటల ద్వారా మంచి ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. ఎప్పటి నుండో వచ్చినటువంటి చిన్న చిన్నమైనటువంటి ఆస్తుల్ని పరిరక్షించుకునే ఊహలో ఉంటారు. ఇంటికి సంబంధించిన నిర్మాణ ప్రయత్నాలు నిలిచిపోయినటువంటి కారణంగా దానికి సంబంధించిన ప్రయత్నాలను చేస్తూ కనిపిస్తారు. తప్పక శుభ ఫలితాన్ని పొందగలుగుతారు కూడా. అయితే తాము ఇయ్యవలసినటువంటి చిట్టి పొట్టు అప్పులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో నిర్లక్ష్య భావాన్ని కలిగి ఉండడంతో అపకీర్తి పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిని తొందరగా తొలగించి వేసుకోవడం అవసరం. రాజకీయాల్లో పోటీ చేయాలి అనేటువంటి ఆలోచన ఎవరో కలిగించినప్పటికీ కూడా అది ఏమాత్రము సరైనటువంటి నిర్ణయం కాదు, కాబోదు. అంచేత ఆ ప్రయత్నాన్ని విరమించుకోగలగాలి. కుంభరాశి వారికి అనుకూలించే దైవం ఆదివారం సందర్భంగా కనకదుర్గాదేవి. ఆ కనకదుర్గా మంత్రాన్ని కానీ పఠించునా లేక కనకదుర్గా స్తోత్రాన్ని చదివినా అందరికంటే ఉన్నతంగా ఉండే స్థితిని సంప్రాప్తింపజేస్తుంది ఆమె. కుంభరాశి వారికి అనుకూలించే రంగు నలుపు. కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య నేటికి 8. కుంభరాశి వారికి నేడు ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి పట్టించుకోనితనము గోచరిస్తుంది అందరిలో. ఈ విధంగా చేస్తాను, ఆ విధంగా సహాయపడతాను, ఆ విధంగా నీకు సహకారాన్ని అందిస్తానన్నటువంటి అందరూ కూడా ఒక్కసారిగా సమ్మె చేసినట్టుగా ఏ ఒక్కరూ సహకరించకపోవచ్చును. అంత మాత్రం చేత దుఃఖపడాల్సిన అవసరం అయితే ఏమాత్రము లేదు. కానీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నిలదీసినట్టుగా మాట్లాడడం కాకుండా తమరు వస్తే బాగుండేది అనేటటువంటి తీరులో మాట్లాడితే పరిస్థితి అంతా సక్రమంగా అయ్యేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి లోటు ఏమాత్రం ఉండదు, కానీ
ఆర్థికమైనటువంటి సంపాదన హెచ్చైనటువంటి కారణంగా ఆభిజాత్యం కాస్త పెరిగి ఉండొచ్చు అవతలి వారికి. ఏది ఏమైనప్పటికీ రుణాన్ని కానీ తీసుకోకపోయినట్లయితే వీళ్లే గొప్పగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. మీనరాశి వారికి అనుకూలించే దైవం ఆదివారం సందర్భంగా శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఉంటే ఆయన సంపూర్ణమైనటువంటి అనుకూలతను అందిస్తాడు. మీనరాశి వారికి తూర్పు దిక్కు ప్రయాణం నేడు అనుకూలం. మీనరాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి తెలుపు. మీనరాశి వారి అదృష్ట సంఖ్య నేటికి 7. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు. ఆదివారానికి అధిదేవత ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడు కాబట్టి సూర్యభగవాని అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. వారంలో వచ్చే 7 రోజుల్లో ఏ రోజు ఏ వస్తువులను కొంటే అదృష్టం కలిసి వస్తుందో, ఏ రోజు ఎలాంటి వస్తువులను కొనకూడదో ఈనాటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికలో పరిశీలిద్దాం. వారంలో వచ్చే 7 రోజుల్లో మొట్టమొదటి రోజు ఆదివారం. ఆదివారం రోజు ఇనుప వస్తువులు కొనకూడదు. ఎందుకంటే ఆదివారానికి అధిపతి సూర్యుడు. ఇనుప వస్తువులంటే అది శనికి ప్రియమైనవి. జ్యోతిష శాస్త్రపరంగా సూర్యుడికి శనికి శత్రుత్వం ఉంది. కాబట్టి శని భగవానుడికి సంబంధించిన ఇనుప వస్తువులు ఆదివారం రోజు కొనరాదు. ఆదివారం రోజు గోధుమలు కొంటే చాలా మంచిది, బెల్లం కొంటే మంచిది. ఎర్రటి వస్తువులు ఏవైనా సరే ఆదివారం కొనటం ద్వారా సూర్యభగవానుడి అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సోమవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా కంప్యూటర్స్, మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలాంటివేవీ కూడా కొనకూడదు. సోమవారం పాలు కొంటే మంచిది. పాల సంబంధితమైనటువంటి పదార్థాలు సోమవారం కొనటం ద్వారా చంద్రబలం పెరుగుతుంది. బియ్యం సోమవారం కొంటే చాలా మంచిది. ఇంటికి అవసరమైనటువంటి బియ్యాన్ని సోమవారం రోజు తెచ్చుకోండి, ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే సోమవారం రోజు ఎవరైనా వెండి కొంటే చాలా మంచిది. వెండికి సంబంధించిన వస్తువులు ఏవైనా కొని లక్ష్మీ కటాక్షం పొందాలంటే సోమవారం రోజు వెండి వస్తువులు కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు. అలాగే మంగళవారం రోజు బూట్లు కొనకూడదు, ఇనుప వస్తువులు కొనకూడదు. ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు. బూట్లు, ఇనుప వస్తువులు ఇలాంటివి శని భగవానుడికి సంబంధించినవి. జ్యోతిష శాస్త్రపరంగా శని కుజులకు శత్రుత్వం ఉంది. అందుకే కుజుడి సంబంధమైనటువంటి మంగళవారం రోజు కూడా శని సంబంధిత వస్తువులు కొనకూడదు. జ్యోతిష శాస్త్రపరంగా కుజుడు వంటగదికి ప్రాధాన్యం వహిస్తాడు. కాబట్టి ఎవరైనా వంట సామాన్లు కొనుక్కోవాలంటే మంగళవారం కొనుక్కోండి. వంటగదికి సంబంధించిన ఏ వస్తువులు కొనాలన్నా సరే వాటి మీద కుజుడి ప్రభావం పనిచేస్తుంది. కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి మంగళవారం రోజు వంట సామాన్లు కొంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే బుధవారం రోజు బియ్యం కొనకూడదు. బుధవారం రోజు స్టేషనరీ వస్తువులు కొంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే బుధుడు స్టేషనరీ వస్తువులకు కారకత్వం వహిస్తాడు. కాబట్టి స్టేషనరీ వస్తువులు ఏవైనా సరే బుధవారం కొనటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే వంటకు సంబంధించిన వస్తువులు కూడా బుధవారం రోజు కొనకూడదు. బియ్యం చంద్రుడికి కుజుడికి సంబంధించింది. వంట సామాన్లు కుజుడికి సంబంధించినవి. బుధుడికి కుజుడికి శత్రుత్వం ఉంది. బుధుడికి చంద్రుడికి శత్రుత్వం ఉందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అందుకే చంద్రుడికి కుజుడికి సంబంధించిన బియ్యాన్ని బుధవారం కొనకూడదు. కుజుడికి సంబంధించినటువంటి వంట సామాన్లు బుధవారం కొనకూడదు. బుధుడికి కుజుడికి శత్రుత్వం ఉంది కాబట్టి ఈ జాగ్రత్త పాటించాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనటం ద్వారా బుధవారం సకల శుభాలు కలుగుతాయి. అలాగే గురువారం రోజు కళ్ళద్దాలు కొనకూడదు, కత్తెర కొనకూడదు. ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులు, కంప్యూటర్స్, మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవన్నీ కూడా గురువారం రోజు కొనుక్కుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రవారం రోజు కిచెన్ వస్తువులు కొనకూడదు. కిచెన్ వస్తువులు అంటే అవి కుజుడికి సంబంధించినవి. శుక్రుడికి కుజుడికి ఉన్నటువంటి వైరం కారణంగా శుక్రవారం రోజు కిచెన్ వస్తువులు కొనకూడదు. శుక్రవారం ఫ్యాన్సీ వస్తువులు కొనాలి, అందానికి సంబంధించిన వస్తువులు కొనాలి. ఎవరైనా మహిళామణులు పర్సు కొనుక్కోవాలంటే శుక్రవారం కొంటే చాలా మంచిది. శుక్రవారం పర్సు కొంటే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. అలాగే శుక్రవారం గాజులు కానీ, పువ్వులు కానీ, పండ్లు కానీ ఇలాంటివి కొంటే కూడా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది.
కాబట్టి అందానికి సంబంధించినటువంటి వస్తువులు పువ్వులు పండ్లు పర్సులు ఇలాంటివన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా శుక్రవారం కొంటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి శనివారం రోజు ఆవాలు కొనకూడదు ఆవ పిండి కొనకూడదు ఆవ నూనెతో తయారు చేయబడిన పదార్థాలు కూడా కొనకూడదు నల్ల ఆవాలు ఆవ నూనె ఇలాంటివి శనివారం కొంటే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి శనివారం అగ్గిపెట్టె కొనకూడదు బొగ్గులు కొనకూడదు సూది కొనకూడదు గుమ్మడికాయ కొనకూడదు వీటిని ఏవి కూడా శనివారం కొనకూడదు కొంటే శని భగవానుడి అనుగ్రహం తగ్గిపోతుంది శనివారం రోజు ఫర్నిచర్ కొనుక్కోవచ్చు ఇంటికి అవసరమైన కర్టెన్లు కొనుక్కోవచ్చు అలాగే ఏదైనా యంత్ర సంబంధమైనటువంటివి ఏవైనా ఉంటే మిషన్స్ లాంటివి శనివైనప్పటికీ కూడా ఆ యంత్ర సంబంధమైనటువంటివి రిపేర్ చేయించుకోవటానికి శనివారం అనుకూలిస్తుంది కాబట్టి వారంలో వచ్చేటటువంటి 7 రోజుల్లో ఏ రోజు ఏ వస్తువులు కొనాలో ఆ వస్తువులు కొనాలి ఏ రోజు ఏ వస్తువులు కొనకూడదు ఆ వస్తువులు కొనకూడదు ఈ జాగృతలు తీసుకుంటూ దైనందిన జీవితంలో వస్తువుల కొనుగోలు చేసినట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అదే విధంగా పూజలో మనం కొన్ని తప్పులు చేయడం ద్వారా భగవంతుడి అనుగ్రహం తగ్గిపోతుంది మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఆచార వ్యవహారాలలో పూజకు చాలా ప్రాధాన్యత ఉంది మరి పూజ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికలో పరిశీలిద్దాం నమస్కారం ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు